వెల్కమ్ టు జీనైన్ న్యూస్. ఈనాటి మన ముఖ్యమైన అతిథి ఎవరని తెలుసుకునే ముందు అసలు ఆ వ్యక్తి పోరాడినటువంటి పోరాటాలు ఏమిటనేది తెలుసుకుందాం. నారీ శక్తి అవార్డు గ్రహీత మరియు బీసీ కులంలోనూ మహిళల సాధికార కోసం పోరాడి మరి ప్రస్థానికతే తీసుకుంటే కదా అనాది కాలం నుంచి కూడా తిరుమల దేవస్థానంలో స్కూరకులుగా ఓన్లీ పురుషులు మాత్రమే వస్తున్నారు. అలా రాకూడదని చెప్పి పురుషులకు కూడా సమానంగా హక్కులు ఉన్నట్టుగానే మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ నారీ శక్తి పురస్కారం పొందడం కూడా జరిగింది. మరి ఎవరో కాదు ఆమెను కంగనపల్లి రాధాదేవి గారు. ఆమె గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటే కనుక తీసుకుంటే మనం రాధాదేవి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన భాగంగా ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటక తమిళనాడు మరియు కొన్ని ఉన్నటువంటి ముఖ్య ఆలయాల కొరకు తీసుకుంటే మహిళలు కూడా శూరకులుగా రాణిస్తున్నారంటే ఒకే ఒక్క పేరు వినిపించేది కంగనపల్లి రాధాదేవి గారు. అది ఆమె చేసినటువంటి కృషి కేంద్రం కూడా గుర్తించి ఆమెకి నారీ శక్తి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రమశక్తి అనేటువంటి పురస్కారం కూడా అందించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి అసలు ఈ నారీ శక్తి ఈ అవార్డు రావడం వెనక ఆ మేడం గారి యొక్క కృషి ఎలా ఉంది, మరియు అలానే కనుక తీసుకుంటే కనుక ఈ ఉద్యమంలో భాగంగా ఎన్ని ఒడిదొడుగులు వేశారు అనే ఆ మాటలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ముఖ్యంగా కనుక తీసుకుంటే అసలు మీ యొక్క ప్రస్థానం ఎలా మొదలైంది? కగ్గన రాధాదేవి అనేటువంటి పేరు ఎక్కడో ఒక తిరుపతి నుంచే కాకుండా కేంద్రం దాకా వినిపించే స్థాయికి ఎదిగింది. దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎలా మొదలైంది ప్రస్థానం? మొట్టమొదటిగా నేను నాకు 8th క్లాస్లోనే పెళ్ళి అయిపోయిందండి. మా ఫాదర్ ఆర్మీ రిటైర్డ్ అయింది. నేను ఝాన్సీలో పుట్టాను. ఝాన్సీలో పుట్టి ఝాన్సీలో పెరిగాను. పెరిగిన తర్వాత నాన్న ఉద్యోగరీత్యా మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా 3 ఆడపిల్లలు కావడంతో త్వర త్వరగా నాన్న అందరికీ పెళ్ళిళ్ళు కూడా చేసేసాడు. నాకు 8th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. యాక్చువల్లీ అంత చిన్న వయసులో పెళ్ళి కావడం అనేది అప్పటి అంటే 30 ఇయర్స్ బ్యాక్ అనేది అది సహజం. బాగా చదివించాలి, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అన్నది చాలా తక్కువ అన్నమాట. ముఖ్యంగా మరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెద్ద పెద్ద చదువులు పెద్దవాళ్ళకి అనేది మొదటి నుంచి ఉంది. అందులో ఆడపిల్లలకి చదువులు ఏంటి, ఎప్పటికైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిందే కదా. అప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉండేది. అంటే ఒక టీచర్ కావాలంటే బీఎడ్ చదవాలి, బీఎడ్ చదవాలి, ఇంకా నర్సింగ్ అంటే దానికి పేషెన్స్ ఉండాలి, అంటే వెళ్ళగలిగే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకా ఎంబీబీఎస్ అనేది అసలు అప్పుడు అందుబాటులో లేని చదువు. సో ఎంత చదివినా పెళ్ళి చేయాల్సిందే కదా అని చెప్పే ఉద్దేశంతో 8th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇంకా మా అత్తగారులు కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీ అని. కుటుంబ నేపథ్యం ఎంతమంది మేడం అందరూ? మా ఇంట్లో సుమారు ఒక 12 మెంబర్స్ 13 మెంబర్స్ ఉండేవాళ్ళు అత్తగారింట్లో. ఇంటికి నేను ఇంకా పెద్ద కోడలుగా నా బాధ్యతలు వర్తిస్తూ వచ్చాను. సో నాకు చదువుకోవాలి, సమాజంలో నాకు ఒక పేరు నిలబడాలన్నది నాకు మొదటి నుంచి ఉంది. బట్ అది ఫైర్ ఉంది కాబట్టి పెళ్ళయి పిల్లలైన తరువాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 93లో ఫస్ట్ పుంగనూరులో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని మొట్టమొదటి బ్యూటీ పార్లర్ నేనే స్టార్ట్ చేశాను. బ్యూటీ పార్లర్ 93 నుంచి 2003 వరకు కూడా చాలా బాగా పార్లర్ అది పుంగనూరులో బాగా రన్ అయింది. బట్ అదే కాదు కదా, అంటే నేను అర్న్ చేయడం కాదు, ఇంకా కొంతమంది మహిళలకు కూడా ఇలా నేర్పిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా బ్యూటీషియన్ కోర్స్ నేర్పించడం జరిగింది. అలాగే ఇంకొంతమందికి చిన్న చిన్న ఉపాధి అవకాశాలు, టైలరింగ్ కావచ్చు, లేకుంటే చాక్ పీసుల తయారీ, పెనాయిల్ తయారీ, డెటాయిల్ తయారీ లాంటివి చిన్న చిన్నవి కూడా నేర్పించి ఒక మోర్ దెన్ 1000-1500 మెంబర్స్కి నేను చేతి వృత్తులు నేర్పించగలిగాను. ఓకే మేడం. అలాగే ఒక అంశం కనుక తీసుకుంటే మేడం, తిరుపతి దేవస్థానంలో కనుక అనాది కాలం నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కనుక తీసుకున్నా కానీ స్కూరకులుగా ఉండేది ఓన్లీ పురుషులు మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళే అనాది కాలం నుంచి కొనసాగుతూ ఉన్నారు. మరి అటు శాస్త్రాలను కనుక తీసుకున్నా కానీ నాయ బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి పురుషులు కొనసాగుతున్నారు. మహిళలు కూడా సమానంగా రావాలి అన్న ఆలోచన మీలో ఎలా మొదలైంది? అంటే మహిళలు కూడా ఈ వృత్తిలో రాగలగాలి అన్న ఆలోచన అసలు రావడానికి ముఖ్య ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందని అనుకోవచ్చా? అంటే అప్పటి వరకు చేతి వృత్తులు అంటే వాళ్ళు పని చేసుకుంటే సంపాదించుకోగలిగిన వృత్తులే నేర్పించాను. అలా కాకుండా ఫస్ట్ నా గురించి ఆలోచించాను నేను. ఎందుకంటే మా నాన్న ఆర్మీగా ఉండి అంత ఆయన సమాజాన్ని చూసి కూడా ఒక ఆడపిల్లకి 8th క్లాస్లోనే పెళ్లి చేసేసారు. అంటే అప్పటి
కాల పరిస్థితులా లేకుంటే ఫైనాన్షియల్ పరిస్థితులా అర్థం చేసుకున్న వయసు కూడా కాదు మాది. నేను అనుకునేదాన్ని కొంచెం అమ్మ చదువుకోండి లేదా అమ్మ ఏదైనా ఉద్యోగం చేసినట్టయితే మమ్మల్ని ఎంకరేజ్ చేసిండేదేమో కొంచెం చదవమని చెప్పిండే వాళ్ళేమో అనే విధంగా ఆలోచించినప్పుడు అవును కదా మన ఇళ్లల్లో అంటే మా కమ్యూనిటీలో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీలో చాలా తక్కువ చదువుకుంటారనమాట. ఇంకా ఏమి ఇప్పుడు బ్యూటీషియన్ అన్నది కూడా చాలా తక్కువ ప్యాషన్ ఎక్కడో ఉండేది. ఇప్పుడైతే ఇంకా బ్యూటీ పార్లర్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అప్పుడు అలా కాదు, చదువు తక్కువే, రాజకీయాల్లో కూడా సరిగా బ్యాక్ సపోర్ట్ ఉండేది కాదు. అలాంటప్పుడు వీళ్ళకి ఏ వృత్తి నేర్పిస్తే వీళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనే ఒక థాట్ తోటి అప్పుడు తిరుమలలో దాదాపు ప్రతిరోజు 10,000 మంది దాకా గుండు చేయించుకునే ఆనవాయితీ ఉంది తిరుమల చరిత్ర ఉన్నప్పటి నుంచి కూడా. అలాంటి ఒక పెద్ద సెక్టార్లో కొంతమంది మహిళలకు అవకాశం లభిస్తుంది కదా అని చెప్పి 2004 డిసెంబర్లో ఒక ప్రతిపాదన పెట్టాము. ప్రతిపాదన పెట్టి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దీని మీద చాలా గొప్పగా స్పందించి వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వాళ్ళు దీన్ని పరిశీలించమని ఒక ప్రతిపాదన పంపించారు. పంపించిన తర్వాత March 31, 2005లో బోర్డు నిర్ణయం తీసుకుంది. అది అప్పుడు ఇప్పటి టిటిడి చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనని బోర్డులోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన ఒక 1 or 2 months లోనే దీని మీద మంచి స్పందన వచ్చి మహిళా శురుకులు నియమించాలి అనే ఒక వాళ్ళ ప్రతిపాదనని బోర్డులో పెట్టారు. అంటే ఈ అంశం కనుక తీసుకుంటే మేడం, మీ గతంలో కనుక అంటే మాకు తెలిసినంత వరకు ఏంటంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత తక్కువ వయసులో మ్యారేజ్ అవ్వడం మరియు అంటే కులం పరంగా అయినా ఎలా అయినా ఆ వ్యవస్థలో ఏంటంటే కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఆ వృత్తి రీత్యా ఇంకా అదే పని కొనసాగుతూ ఉంది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీ హస్బెండ్ గారు సెలూన్ షాప్లో చేయడం, దాని తర్వాత మీరు ఆయనకి తోడుగా నిలవాలని చెప్పి అంటే మహిళలు ఈ వృత్తిలో రాకూడదు అన్నటువంటి ఆ నినాదం కానీ మరియు ఆ కులంలో ఉన్నటువంటి ఆచారాన్ని మీకు బాగా గట్టిగా ఇంపాక్ట్ చేశారని చెప్పి చెప్పుకొచ్చారు, అది ఎంతవరకు వాస్తవం? కరెక్టే అండి. ఎందుకంటే సెలూన్స్ ఒక విలేజ్లో అయితే ఎప్పుడో ఏదో ఒక పండగ లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లోనే అలా వాళ్ళకి వర్క్ నడిచేది. అదే టౌన్లో అయితే మంత్ ఎండ్ అయితే ఇంకా అసలు ఉండదు, మంత్ ఎండ్ ఉండదు, మళ్ళీ అమావాస్యలు మిగతా కొన్ని దినాల్లో ఉండదు. మొత్తం మీద ఇంత ఒక 20 డేస్ ఏమో ప్రతి నెల వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని కొనసాగించే క్రమంలో వాళ్ళు భార్య బిడ్డల్ని ఎలా పోషించుకుంటారు, ఇంటి అద్దెలు ఎలా కట్టుకుంటారు, బిడ్డల్ని ఎలా మంచి చదువులు చదివించుకుంటారు, అలాంటప్పుడు ఇది వృత్తే, నాయ బ్రాహ్మణికి సంబంధించిన వృత్తే కాబట్టి బ్యూటీషియన్ కూడా నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి మొదట నేనే మొట్టమొదటిగా బ్యూటీషియన్ నేర్చుకోవాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టి నేర్చుకోవడం జరిగింది. తర్వాత నేను ఆర్థికంగా నేను నిలబడిన తర్వాత నేను మిగతా మహిళల గురించి ఆలోచించాను. బ్యూటీషియన్ అప్పుడు అంత పెద్ద ప్రాముఖ్యత ఉండేది కాదు కాబట్టి ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రతిపాదన పెట్టినట్టయితే కొంతమందికి అవకాశం లభిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి కులంలో కూడా వాళ్ళు వాళ్ళ భార్యల్ని భాగస్వాములు చేస్తున్నారు. ఒక వైశ్యులు తీసుకుంటే వాళ్ళ వ్యాపార సంస్థల దగ్గర కుటుంబ నేపథ్యంలో వాళ్ళ భార్యల్ని భాగస్వాములు చేస్తున్నారు. ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే వాళ్ళ భార్యల్ని వ్యవసాయం దగ్గర కూడా వాళ్ళని పరిచయం చేస్తున్నారు. ఈవెన్ ప్రతి వృత్తిలో కూడా ఏ వృత్తిలో తీసుకున్నా వాళ్ళ భార్యల్ని ఆ వృత్తిలోకి పరిచయం చేస్తున్నారు. ఒక ధోబీ తీసుకున్నా కూడా తన బట్టలు ఉతుక్కొస్తే ఐరన్ బాక్స్ ఇచ్చి భార్యకు ఒక ఉపాధి, అంటే ఇంటిల్లపాధి సంపాదించడానికి ఒక కారణం ఉంది. కేవలం నాయ బ్రాహ్మణుల మాత్రమే మహిళలకు ఎలాంటి అవకాశం లేదు. చదువులు అంటే చదువులు కూడా చిన్న చిన్న చదువులు, రాజకీయంలోకి వాళ్ళు వెళ్ళలేదు, వెళ్ళలేరు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకా వ్యాపారాలు అన్నది మా దగ్గర వరకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇలాంటి సంస్థలోకి మహిళలు అడుగు పెడితే చాలామందికి అవకాశం లభిస్తుందని మొట్టమొదటిగా నేను ప్రారంభించాను. అంటే ఈ జరిగే క్రమంలో మీ భర్త గారి యొక్క సహకారం ఎలా ఉంది మేడం? మా భర్త గారు సహకరించారు, అలాగే నా ఫ్యామిలీలో కూడా అందరూ సహకరించారు. ఈవెన్ ఎందుకంటే మంచి పని చేస్తున్నామని చెప్పి, కాకపోతే సమాజం అంత త్వరగా ఒప్పుకోదు కదా శాస్త్రాలు విరుద్ధము చట్ట విరుద్ధాలు అని చెప్పి
ముఖ్యంగా మా నాయ బ్రాహ్మణ కులంలోనే దీని మీద రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు స్వరూపానంద స్వామి విశాఖ శారద పీఠాధిపతి గారు ఆ టైంలో సుబ్రహ్మరెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు కాబట్టి తనకు చెప్పితే రిజెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో విశాఖ శారద పీఠాధిపతి గారికి వెళ్ళి దీని మీద వాళ్ళు నెగటివ్గా చెప్పి దీన్ని రద్దు చేశారు. అప్పుడు చెప్పారు బ్యూటీ పార్లర్లు దేవస్థానాలు కళ్యాణ కట్టలు బ్యూటీ పార్లర్లు కాదు, కళ్యాణ కట్టలంటే చాలా పవిత్రంగా ఉంటుంది, మహిళలకు నెలసరి వస్తుంది కాబట్టి వాళ్ళు కళ్యాణ కట్టలకు ప్రవేశించకూడదు కాబట్టి దీన్ని ప్రతిపాదనని మానేయండి అని చెప్పి మానిపించేశారు. అదే ఆ అంశంలో కనుక తీసుకుంటా, ఆ అంశం కనుక చెప్పినట్టయితే మీరు అప్పుడు ప్రస్తావించడం కూడా జరిగింది హైకోర్టులో కూడా, అంటే నెలసరికి సంబంధించి మహిళలు కేవలం 5 రోజులు మాత్రమే వస్తుంది, మిగతా 25 రోజులు వృత్తిరీత్యా కాకుండా దూరం చేయడం అనేది అది కరెక్ట్ పాయింట్ కాదని చెప్పి చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు నిజం మేడం? అది అంటే తిరుమలలో పూలు కట్టే వాళ్ళు ఉన్నారు, పాత్రలు స్వామివారికి ప్రసాదం చేసే పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు ఉన్నారు, స్వామివారి ఆలయంలో చెత్తలు ఉడిచే వాళ్ళు ఉన్నారు, చాలామంది మహిళలు, ఈవెన్ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా మహిళలు ఉన్నారు. అది దేవాలయం లోపల వాళ్ళకి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు, నిబంధనలు పెట్టకుండా అన్ని ఉద్యోగాల్లో అన్ని అవకాశాల్లో కూడా వాళ్ళని తీసుకున్నారు. అలాంటిది కళ్యాణ కట్ట అనేది ఎక్కడో దేవాలయానికి దూరంగా ఉంటుంది, దూరంగా ఉన్న తర్వాత వాళ్ళు కళ్యాణ కట్టలో చురక వృత్తి అంటే గుండు చేయించుకున్న తర్వాత స్నానం చేసుకొని పరిశుభ్రంగా వాళ్ళు గుళ్ళోకి ప్రవేశిస్తారు. అయితే దేవాలయాన్ని మనము మన ఇంటినే 4 రోజుల పాటు మనము ఎంతో శుభ్రంగా చూసుకోవాలని దూరంగా ఉండి ఆ 25 రోజుల్లో ఈ 4 రోజుల నేపాన్ని పక్కన పెట్టి 25 రోజులు జీవన వృత్తిని దూరం చేయడం సరికాదు. అదే కాకుండా అక్కడ 100 మంది తీసుకున్నప్పుడు 100 మంది ఒకే రోజు అలాంటి పరిస్థితి రాదు. అలాగే మీకు ఆ 4 రోజులు కూడా మీకు వాళ్ళకి సెలవు ఇవ్వడము ఇబ్బంది అనిపించినప్పుడు ఈ 4 రోజులు కూడా రోజుకి 8 గంటలు డ్యూటీ ఉంటే ఈ 8, 16, 16, 24, 32 గంటల్ని ఇంకొక గంట ఎక్స్ట్రా చేయించి 26 రోజులు కూడా పని చేయించుకోండి అని అప్పుడు సలహా ఇవ్వడం జరిగింది బోర్డుకి. అయితే దాదాపు 1.5 సంవత్సరం దీని మీద పోరాటం కొనసాగింది, అఖిలపక్ష పోరాటం అని, తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని, తర్వాత హంగర్ స్ట్రైక్ జరిగింది, నిరాహార దీక్షలు జరిగాయి, ఎన్నో ఆరాటాలు పోరాటాలు నా మీద ఎన్నో. అంటే మేడం ఒక చిన్న పాయింట్ మేడం, అంటే ఈ పోరాటం సమయంలో భాగంగానే అప్పుడు మహిళలు కూడా శూరకులుగా సమానంగా రాణించాలి, నాయ బ్రాహ్మణులు కూడా సమానంగా మహిళలు కూడా ఉండాలని చెప్పి పోరాట అంశంలో కూడా సొంతగా ఉన్నటువంటి వర్గం నాయ బ్రాహ్మణ సంఘాలే దానికి వ్యతిరేకంగా నడుచుకున్నాయి, మరియు హైకోర్టు ఇచ్చినటువంటి జీవోను కూడా వాళ్ళు ఏదైతే బోర్డులో ఇచ్చారో దానికి సంబంధించి కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని చెప్పి చెప్పారు. దానికి సంబంధించి ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు, అంటే సొంత నాయ బ్రాహ్మణులు అలా చెప్పడం దాన్ని ఎలా ఎదుర్కొన్నారు మీరు? మొట్టమొదటిగా మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే మానవ హక్కు కమిషన్కి వెళ్ళాము. మామూలుగా మా మానవ హక్కుల కమిషన్లో దీని మీద చర్చ జరుగుతుంది. అప్పుడు మేము కేంద్ర మహిళా శిశు సంక్షేమ వాళ్ళని సంప్రదించాము, తర్వాత రాష్ట్ర మహిళా సంక్షేమాన్ని సంప్రదించాము. ఇవన్నీ జరుగుతుండప్పుడే వీళ్ళు దీని మీద కోర్టు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. మహిళా అక్షురకులు అనేది కళ్యాణ కట్టలోకి రాకూడదని. అదే కాకుండా చాలా విధంగా కూడా నా మీద వాళ్ళు హత్యా ప్రయత్నం కూడా చేశారు. తర్వాత వాళ్ళు స్టే తీసుకొచ్చినప్పుడు వెకేషన్స్, కోర్టు వెకేషన్స్ అయిన తర్వాత నేను అప్పుడు జడ్జి గారికి ఒక లెటర్ పెట్టుకున్నాను, సార్ ఒక్కసారి నన్ను దీంట్లో పార్టీగా చేర్చండి, నా వాదనను కూడా వినండి అని చెప్పి హైకోర్టుకి నేను లీగల్ అథారిటీ ద్వారా నేను లెటర్ పెట్టుకున్న తర్వాత నాకు కూడా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు ఏవైతే నేను మహిళా కమిషన్లో అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను ఏవైతే నేను ప్రతిపాదించానో అదే ప్రతిపాదన మీద కోర్టు జడ్జిమెంట్లో వాళ్ళు తీర్పిచ్చి లేదు మహిళా శుల్కులు కూడా నియమించాల్సిందే అని చెప్పి కోర్టు. అంటే మహిళలకు సంబంధించి మహిళలకి నైపుణ్యం కూడా ఉండాలి అనే విధంగా వెళ్ళిందంటా, లేకపోతే నాయి బ్రాహ్మణుల సంఘం కూడా అన్ని కులాల వారిగా సమానంగా చూసినట్టే చూడాలన్న వేలో వెళ్ళిందంటారా? నాయ బ్రాహ్మణులు ప్రవేశించకూడదు అని ఒక కోణం అయితే, మహిళలు
ఇలా పబ్లిక్లోకి వచ్చి మాకు జీవనోపాధి చేయండి లేకుంటే మా సమస్యలు చెప్పుకునే దానికి కూడా ఎవరూ అవతలకు రాకూడదు. మహిళలు పబ్లిక్లోకి రాకూడదు అనేది ఒక ఉద్దేశం. రెండవది మహిళలకు స్వతంత్రంగా వాళ్ళు ఉద్యోగస్తులైతే ఎక్కడ వీళ్ళకు చెడ్డ పేరు వస్తుందో అన్న నినాదంతో కూడా ఆపడం జరిగింది. అంటే ఈ పోరాట సమయంలో మీరు ఇందాక మాటలో చెప్పడం జరిగింది మేడం, దీనికి సంబంధించి అయితే హత్యా ప్రయత్నం కూడా జరిగింది అని చెప్పి అయితే ఒక మాట అన్నారు. అంటే ఏ విధంగా చూడవచ్చు, అంటే ఏదైనా పొలిటికల్ పరంగా ఒత్తిడా లేకపోతే ఏదైనా వేరే సంఘాల నుంచి అన్న ఒత్తిడి కలిగింది అంటారు? నాయబ్రాహ్మణ సంఘాల నుంచి మొట్టమొదటిగా అప్పుడు నా పిల్లలు 6th 7th క్లాస్ చదువుతున్నారు. స్కూల్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళారు వాళ్ళు కిడ్నాప్ చేయాలని చెప్పి కూడా. నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడు అంటే ఎవరినో గుర్తు తెలియని వ్యక్తులు పంపడము, అదే ఇంటి నైట్ రావడము, తలుపు తట్టడము అలాంటివి కూడా చేశారు. చాలా ప్రయత్నాలు చేశారు, అవమానం చేయాలని చూశారు, నా మీద చెడు ప్రచారం కూడా చేశారు. ఈమెను ఇలా చేసినట్టయితే మహిళా షరుకుల క్రమం నుంచి వెనక్కి వెళ్ళిపోతుందని. కాకపోతే మనం చేసే నా ప్రతిపాదన సరే అయిందన్నప్పుడు నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి, పర్లేదు, ఎంతోమంది మన దేశ స్వాతంత్రం ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ద బేసిక్లీ నేను ఎక్స్ ఆర్మీ మ్యాన్ డాటర్ని కాబట్టి నాకు ఆ ఫైర్ ఖచ్చితంగా ఉంటుంది, ఏదైనా అందులోకి అడుగు పెడితే సాధించాలన్నది నాకు ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టి దాన్ని ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని జరిగినా కూడా నేను మహిళా షురుకులు నియమించే వరకు విశ్రమించనని చెప్పి మా ఇంట్లో కూడా అందరికీ చెప్పాను. పొరపాటు నాకు ఏదైనా జరిగినా కూడా మీరైతే బయట రావద్దండి, అంటే నాతోనే వెళ్తుంది, లేకుంటే మళ్ళీ మిమ్మల్ని కూడా చేయాల్సి వస్తుంది, నేను ఖచ్చితంగా నేను సాధించే తీరుతాను అని చెప్పి చేశాను. సో 2006 జూన్ 17th కోర్టు నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత 23 సెప్టెంబర్ మహిళా షురుకులని నియమించడం కూడా జరిగింది 2006. ఇప్పుడు 650 మంది పనిచేస్తున్నారు. అలాగే యాదగిరిగుట్ట, శ్రీశైలం, భద్రాచలం, తమిళనాడులో, కర్ణాటకలో ఎక్కడెక్కడైతే తలనీలాలు తీసే సాంప్రదాయం ఉందో అన్ని ప్లేసుల్లో కూడా మహిళా షురుకులు ఈరోజు ప్రవేశం జరిగింది. మోర్ దెన్ 1000+ ఈరోజు మహిళా షురుకులు పనిచేస్తున్నారు. మీరు చేసినటువంటి ఈ షురుకులు మహిళలు కూడా రావాలనే ఆలోచన విధానంలో భాగంగానే మీరు చేసిన ఉద్యమంలో ఏమన్నా పురుషుల యొక్క ఆధిక్యత బలం చూపించే విధంగా ఏమన్నా డామినేషన్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చా మేడం? అంటే హత్యా ప్రయత్నాల దాకా వెళ్ళిందంటే అంటే పురుషుల యొక్క ఆధిక్యత ఎక్కువ ఉందని చెప్పి చెప్పుకోవచ్చా? చాలా వరకు అండి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నామన్నది. మొట్టమొదట నా మీద ప్రతిరోజు కూడా ఏదో ఒక అలిగేషన్స్ క్రియేట్ చేయడము అలాంటివి చేసేవాళ్ళు. లాస్ట్కి పిల్లల కిడ్నాప్, హత్య అవన్నీ పూర్తయిన తర్వాత ఒకరోజు నేను అందరినీ ఎవరెవరైతే అక్కడ మిరాసి సంఘం, తర్వాత 2 రూపీస్ కాంటాక్ట్స్, అట్లా 4-5 డివిజన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒకరోజు కొండ మీదకి తీసుకెళ్ళి నేను ఒకటి చెప్పాను. నేను ఏం చెప్పానంటే, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, ఇవాళ నన్ను అడ్డు పెడుతున్నారు, నాకు ఉన్నది 2 బాబులు, నాకు ఉద్యోగం అవసరం లేదు, నేను ఇవాళ చేసే ఈ పోరాటం రేపు పొరపాటును మీకు ఏదైనా జరిగిందంటే మీ పిల్లలకు, మీ పెళ్ళాలకు వస్తుంది, లేదా మీ కోడళ్ళకు వస్తుంది. మరి మీ అభివృద్ధిని మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఎంత మీరు 2000 మంది ఉంటే సుమారు 600 మందికి మన వాళ్ళకి అవకాశం వస్తుంది, ఎంతో కొంతమందికి ముందు అవకాశం రానివ్వండి. మీరు అడ్డుపడడం వల్ల మన అభివృద్ధిని మనమే ఆపుకుంటున్నాము అని అన్నప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంకంతటితో నా మీద అన్ని ప్రయత్నాలు ఆపడం జరిగింది. అదే సమయంలో మేడం, నాయి బ్రాహ్మణులకు సంబంధించి మహిళా షురకులుగా రావాలన్న ఆలోచన విధానంలో ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ ఇంపాక్ట్ చేసిన విషయంలో భాగంగానే అంటే నాయి బ్రాహ్మణుల మహిళలు కేవలం ఓటు వేయడానికి తప్ప వృత్తి నైపుణ్యంలో ముందుకు ఎదగాలని రానివ్వడం లేదు, ఈ వర్గంలో ఉన్నటువంటి అణచివేత ఇలా ఉందని చెప్పి ఒక వాస్తవం అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అది సమాజం అణచివేస్తుందా, లేదా మహిళలకు అవకాశం రాలేదా, లేదా అవకాశాన్ని కల్పించుకోవాలి లేదా అనేది ఇప్పుడైతే అప్రస్తుతం. కాకపోతే ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే తప్ప మహిళలు ముందుకు రావడానికి అవకాశం ఉండదని నేను ముందుకు వచ్చాను. అప్పటి వరకు నాయబ్రాహ్మణ మహిళలు కేవలం ఓటు సమయంలో తప్ప నాయబ్రాహ్మణ మహిళలు గుర్తొచ్చేవాళ్ళు కాదు, అది కూడా ఎక్కడో ఒక చోట. అలా కాకుండా ఎప్పుడైతే ఒక చోట ఇంతమంది మహిళలు
పనిచేస్తూ వచ్చారు. అప్పుడు వీళ్ళకి ప్రత్యేక గుర్తింపు అన్నది వచ్చింది. అలా ఇంకో అంశం కనుక తీసుకుంటే మేడం, నాయ్ బ్రాహ్మణుల మహిళలు ముఖ్యంగా ఇటు శురకులు ఈ వ్యవస్థే కాకుండా ఈ వ్యవస్థను కనుక ఇలా పక్కన ఇంకో దారిలో పెట్టుకు ఇంకో కోణంలో కనుక తీసుకుంటే నాయ్ బ్రాహ్మణుల మహిళలు రాజకీయాల్లో కానీ చట్టసభల్లో కానీ మరి వృత్తిరీత్యా వ్యాపార రంగంలో కానీ వినిపించినటువంటి తరుణం అయితే ఉంది. ఆ అంశాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మీరు ఎక్కడో ఒక మారుమూల ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతిలో మొదలైనటువంటి మీ ప్రస్థానం కేంద్రం దాకా వెళ్ళినటువంటి తరుణంలో ఎందుకని రాజకీయ వర్గాలు కానీ మరియు రాజకీయ నేతలు కానీ మరి మీకు ఉన్నటువంటి పరిచయాలు సస్తంభాలు కానీ అవన్నీ బాగానే ఉన్నాయి నియోజకవర్గంలో కానీ తీసుకుంటే ఎందుకని చెప్పి బయటికి రావడం లేదు అసలు? అంటే రాజకీయ ఒత్తిళ్ళ కారణమా లేకపోతే అన్న వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? రాజకీయం అంటేనే ఎదగనేయకుండా చేయడం. రాజకీయం అన్నది మనకి అవకాశం వస్తుందా మనం వెళ్ళాలనుకునే వాళ్ళే తప్ప మహిళల్ని ముందుకు తీసుకురావాలి. మహిళలకు కూడా సమాన కనీసం సమాన హక్కు కాకపోయినా కూడా వాళ్ళు సమాజంలో వచ్చి సమాజ హితం కోరి కుల ప్రాతిపత్యం కావచ్చు లేకుంటే మరికొంతమంది మహిళలు కూడా కావచ్చు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు గుర్తించాల్సినటువంటి బాధ్యత ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిలు కావచ్చు లేకుంటే ఆ పార్టీ పెద్దలు కావచ్చు ఎవరికో ఒకరికి వాళ్ళకి బాధ్యత ఉంది. ఎందుకు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో మహిళలకు అవకాశం ఇవ్వకుండా పోవడానికి. ఇంకా మహిళలకు స్వాతంత్రం రాలేదనే నా భావన. అంటే మీరు అన్నటువంటి అంశాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మేడం, అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకో అంశం ముఖ్యంగా వినిపిస్తుంది ఏంటంటే మనకి కులం అంటే నాయ బ్రాహ్మణ సంఘం అవ్వడం వల్ల రానివ్వడం లేదంట, లేకపోతే ఎదుగుదలకు ఎటువంటి కారణాలు ఉన్నాయి అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు మీరు, దీనికి సంబంధించి ఏ దృష్టిలో చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, లేకుంటే ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 200 పైచిలకు 220 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానం కూడా నాయ బ్రాహ్మణులకు కేటాయించలేదు, నాయ బ్రాహ్మణ మహిళలు కేటాయించలేదు. ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా 175 అసెంబ్లీ స్థానాలు, 23 పార్లమెంటు స్థానాలు, ఇన్ని స్థానాల్లో మహిళలకు కానీ పురుషులకు కానీ నాయ బ్రాహ్మణులకు కేటాయించలేదంటే నాయ బ్రాహ్మణులకు సరి అయినటువంటి అవకాశం కావచ్చు లేకుంటే సరి అయిన గుర్తింపు కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కనుక తీసుకుంటే మేడం, ఇప్పుడు సోషల్ మీడియా వేదిక తీసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దిష్ట దాదాపుగా 23 సంవత్సరాల నుంచి మీరు వృత్తిపరంగా ఉన్నటువంటి పోరాటాలు చేయొచ్చు, మరి కేంద్రం నుంచి కూడా గుర్తింపు ఉంది మీకు, అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు శ్రమశక్తి అనేటువంటి పురస్కారం కూడా అందడం జరిగింది. 23 సంవత్సరాల ప్రస్థానంలో కూడా ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీ వర్గం నుంచి కూడా మీరు తెర మీదకి రాలేదు, అంటే దాని కారణాలు ఏదైనా వ్యక్తిగతంగా ఉండవచ్చు అంట, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు? అంటే చిన్న మీకు ఉన్నటువంటి పరిచయాలు కూడా బాగానే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు, అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజకీయ కోణంలో చూసినట్టయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రాలు కూడా మారుతున్నాయి, రాజ్యాధికారాలు మారాయి, ఎంతోమంది సీఎంలు మారారు, ఇప్పటి వరకు నాయ బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వలేదు అన్నది ఒక కోణం. అయితే ఆ రోజు ఎవరు గుర్తింపు లేరు, ఈరోజు సోషల్ మీడియాలో కేంద్రం వరకు వినిపించిన నా పేరుని నియోజకవర్గాల్లో వాళ్ళు గుర్తించలేదంటే అది రాజకీయ నిర్లక్ష్యమే, రాజకీయ నిర్లక్ష్యం కావచ్చు లేకుంటే ఇంత కులానికి ఎందుకు మనం చట్టసభలో కూర్చోబెట్టాలి రాజ్యసభలో కూర్చోబెట్టాలన్న ఇంకా జాతి అహంకారం కావచ్చు లేకుంటే ఆ చులకన భావం ఉండొచ్చు అని నా ప్రధాన ఉద్దేశం. అంటే గతంలో కనుక ఇంకో అంశం కనుక తీసుకుంటే మేడం, మీరు గతంలో మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ మరియు భూమ అఖిలప్రియ గారు కానీ అలా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలను కూడా కలవడం జరిగింది. దీనికి సంబంధించి రాజకీయ ప్రస్థానం గురించి అన్న వార్త అనేది ఏమన్నా వచ్చింది అనొచ్చు? నేను టీటీడీ లేడీ బార్బర్స్ ఫౌండర్గా టీటీడీ లేడీ బార్బర్స్ని తీసుకున్నప్పుడు 2 రూపాయల కాంట్రాక్ట్తోనే వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ప్రస్థానంలో ఆయన చంద్రన్న గర్జన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి చంద్రన్న గర్జన ద్వారా వచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని తీసుకొని నేను మహిళాక్షురకుల్ని అక్కడ చేస్తున్న పీస్ రేట్ బార్బర్స్ని అందరినీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడ ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో వాటిని మీరు తప్పనిసరిగా తీర్చాలని చెప్పి చాలాసార్లు నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఎందుకంటే టీటీడీలో నేను ఒక భాగంగా
ఈరోజు 650 మంది ఈరోజు మహిళలకు ప్రతినిధిగా నా బాధ్యత అంటే అలా వాళ్ళ ఉద్యోగంలో అన్ని కష్టాలు పడుతుంటే వదిలేయకూడదని చెప్పి నా బాధ్యతగా నేను గత ప్రభుత్వంలో తిరగడం జరిగింది. అంతేగాని నాకు ఏదో పదవులు ఇచ్చి పదవులు ఇస్తారనో లేకుంటే వాళ్ళ పదవులు ఇచ్చో నాకు కాదు. నా బాధ్యత నా కుల బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను అలా వెళ్ళి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారిని అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రులను కూడా కలవడం జరిగింది. ప్రస్తానగత మేడం టీటీడీ పాలక మండలి బోర్డ్ మెంబర్గా అవకాశం ఇస్తా అని చెప్పి మీకు ప్రభుత్వంలో హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీకు మొన్న ప్రస్తావన వచ్చింది కదా, దానికి సంబంధించి ఎంతవరకు వాస్తవం? నేను మొట్టమొదటిగా మహిళ నాయబ్రాహ్మణ మహిళల హక్కుల కోసం 23 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాను. అలా మహిళలే కాదు నాయబ్రాహ్మణల విలేజెస్లో కావచ్చు లేకుంటే నా వద్దకు వచ్చినటువంటి ఎన్నో కేసుల విషయంలో కావచ్చు నేను ప్రతిసారి కూడా వాళ్ళకి స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తూనే వెళ్తున్నాను. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది కూడా వాళ్ళ సమస్యల మీదే. తర్వాత గత ప్రభుత్వంలో చంద్రన్న జగనన్న వీళ్ళు ఇచ్చిన హామీల్లో ఒకటి జగనన్న ఇచ్చిన హామీ టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తానని టీటీడీ బోర్డే కాదు ప్రతి పాలక మండలి బోర్డులో కూడా ఒక సభ్యుల్ని ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కాదు 2004లో ఇదే వాగ్దానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. బోర్డు మెంబరు ఎవరైతే నాయబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్గా ఉంటారో వాళ్ళకి ఒక ఎక్సెప్షియా మెంబర్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పింది. 2004లోనే ఇది ప్రతిపాదన ఉంది. తర్వాత అదే ప్రతిపాదనని మన ఇప్పుడు ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే నేను మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడంతో నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి నా మీద పార్టీ ముద్రలు వేసి ఎక్కడ కూడా కాంగ్రెస్ వైసీపీ నాయకులు ఎవరు కూడా ఎవరు వెళ్ళినా నువ్వు టీడీపీ పార్టీ అని చెప్పి నేను ఏ చేస్తున్నా కూడా నాకు ఇబ్బందులు కలుగజేస్తూనే ఉన్నారు. అయినా నేను ఎప్పుడూ ఎక్కడ పార్టీలో ఇంతవరకు క్యాన్వాసింగ్ చేయలేదు. నేను ఏ పార్టీకి నేను క్యాన్వాసింగ్ చేయలేదు. ఇంకా ఇండైరెక్ట్గా నేను వైసీపీకే హెల్ప్ చేశాను. అయినా కూడా వైసీపీ వాళ్ళు నువ్వు అప్పుడు చంద్రబాబు నాయుడిని కలిసావు కదా అనే ఒకే ఒక నెపంతో నన్ను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. తర్వాత ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా కలవాలని ప్రయత్నించాను. ఎక్కడ కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి అక్కడున్న రాష్ట్ర జిల్లా నాయకులు వాళ్ళు అందుకు నాకు సహకరించలేదు. కాబట్టి నేను ఇంత మహిళలు నాయబ్రాహ్మణ కులం కోసం పోరాడి కూడా ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశాన్ని తీసుకోవడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది. గత నెలలో కనుక తీసుకుంటే సెప్టెంబర్ నెలలో మహిళా రిజర్వేషన్కి సంబంధించి 33% రిజర్వేషన్ చట్టసభలో కల్పించడం జరిగింది. ఇది దృష్టిలో ఉంచుకొని నాయబ్రాహ్మణ మహిళలకు సంబంధించి చట్టసభల్లో వెళ్ళే విధంగా ఎటువంటి ప్రతిపాదన తీసుకోవచ్చు అంటారు? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నుంచి మీరు ఏ విధంగా చూడవచ్చు అంటారు? కేంద్రంలో ఇప్పుడు 33% రిజర్వేషన్ అమలయ్యింది. దాన్ని ఇనిషియేట్గా తీసుకొని ఈ ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తాయని ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా మహిళలకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి తను కూడా తన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఎవరెవరు ప్రతిభావంతులు ఉన్నారు, ఎవరెవరికి పట్టం కడితే పార్టీ అలాగే పాలకులకి అలాగే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ఒక మంచి అనాలిసిస్ చేసి ముందుకు వచ్చినటువంటి ప్రతిభ కలిగినటువంటి మహిళలకు పట్టం కట్టినట్లయితే ప్రభుత్వాలు చాలా పటిష్టంగా చాలా కాలం ఒక 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎలాగైతే తమిళనాడులో 10 సంవత్సరాలు ఒక్కొక్క గవర్నమెంటు ఎలా ఉందో అలాగే ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు సంబంధించి మేడం ఒక చిన్న క్వశ్చన్ కనుక తీసుకుంటే అటు బీసీలు కానీ ఓసీలు కానీ మహిళలు కూడా అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు. అటు జనసేన కానీ మరియు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ మరియు వైఎస్ఆర్సీపీ కానీ ఈ అన్ని పార్టీల్లో కూడా మహిళలు అనేది కొంతవరకు రాణిస్తున్నారు. నాయబ్రాహ్మణులో సంఘంలో మహిళలు అనేది రాజకీయ పార్టీలు అసలు వినిపించినటువంటి పదంగా ఉంది. దీన్ని ఏ దృష్టిలో చూడొచ్చంటారు? నాయబ్రాహ్మణ మహిళల్లో ముఖ్యంగా దాదాపు నేను పబ్లిక్లోకి వచ్చి 23 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఏ పార్టీ కూడా ఒక చిన్న పదవి కూడా నీకు పదవి ఇస్తాము పని చెయ్యండి అని చెప్పేసి ఏ పార్టీ కూడా
ఈవెన్ తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలో కూడా గుర్తించకపోవడాన్ని నేనేమంటున్నానంటే ఇప్పటికీ నాయ బ్రాహ్మణులని రాజకీయంగా ఎదగనివ్వకపోవడము, లేకుంటే వాళ్ళకి ఎందుకు గుర్తించాలి మామా సామాజిక వర్గాలని, లేకుంటే మనకు పనిచేసే సామాజిక వర్గాలని మాత్రమే సభలోకి తీసుకెళ్దామని వాళ్ళ ఉద్దేశం కావచ్చు, ప్రధాన ఉద్దేశం కావచ్చు. కానీ అది కాకుండా నాయ బ్రాహ్మణ మహిళలను కూడా గుర్తించి ఇప్పటికైనా సరే నాయ బ్రాహ్మణుల మహిళలు గుర్తించి చట్టసభలకు పంపిస్తే చాలా మంచిదని చెప్పి నేను అంటే నాయ బ్రాహ్మణులకు సంబంధించి అయితే ముఖ్యంగా పురుషుల్లో అయితే ప్రస్తుతానికి ఏదైతే అధికారంలో ఉన్నట్టు గవర్నమెంట్ కావచ్చు మరియు టీడీపీ అయినా కావచ్చు వైసీపీ అయినా కావచ్చు నాయ బ్రాహ్మణులకు సంబంధించి వాళ్ళకి కొంతవరకు కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చి వాళ్ళని నచ్చ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అది కూడా ఓన్లీ పురుషుల వరకు అయితే రాణిస్తున్నారు, మహిళలకు సంబంధించి ఎటువంటి పదవులు కూడా లేనటువంటి తరుణం ఉంది. వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, మరి హామీలు కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చుంటారు? నాయ బ్రాహ్మణాల్లో కూడా ఒకే ఒక ఫెడరేషన్ అంటే నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించే ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు పాలక మండలిలో కొంతమందికి అవకాశం కల్పించారు. ఆ మహిళలు రాకపోవడానికి ఒకవైపు నాయ బ్రాహ్మణ పురుషులు కావచ్చు, ఒకవైపు రాజకీయ ప్రతినిధులు కూడా కావచ్చు. ఇప్పటికైనా కూడా ప్రతిభ కలిగిన మహిళల్ని ముందుకు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా పాలకులు ప్రభుత్వ అలసత్వమే అని నేను భావిస్తున్నాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.